हाय अंडी, ई रोजु वीडियो नेनु चेयबोये रेसिपी सेमिया तोटी स्वीट नी चेयबोतुन्नानंडी। सेमिया तो चेसिन स्वीट चाला टेस्टीगा उंटुंदंडी, चेसुकोवडं कूडा चाला सिंपल अंडी। ई स्वीट नी मीरु एप्पुडू चेसि उंडकपोते ओकसारि ट्राई चेयंडी, चाला अंटे चाला बागुंटुंदंडी। एला चेयालो ई रोजु वीडियो चूद्दामंडी। फस्ट ఈ సేమియాలోకి స్టఫింగ్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పాలను వేసుకుని మరిగించుకోవాలండి. ఈ పాలు ఎక్కువగా మరగవలసిన అవసరం లేదండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలో ఒక కప్పు పాల పౌడర్ని తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని ఈ పాలల్లో మిక్స్ చేసుకోవాలండి. పాల పౌడరు ఒకేసారి అంతా వేయకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. ఒకేసారి అంతా వేస్తే ఉండలు కట్టేస్తుందండి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ అంతా వేసిన తర్వాత ఈ పాలను బాగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలో మనం షుగర్ని వేసుకుందామండి. ఎక్కువ షుగర్ ఏమీ పట్టదండి, 1-2 స్పూన్లు షుగర్ అయితే సరిపోతుందండి. షుగర్ని వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలండి. షుగర్ అంతా పూర్తిగా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత మరికొంచెం దగ్గర పడాలండి. అప్పటి వరకు దీన్ని మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చల్లారితే మరికొంచెం దగ్గర పడుతుందండి. ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుని మరొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని దీనిలో 1-2 స్పూన్లు నెయ్యిని వేసుకుని వేడి చేసుకుందామండి. ఈ వేడైన నెయ్యిలో 2 కప్స్ సేమియాని వేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతోటి సేమియాని తీసుకుందామండి. సేమియా వేసిన తర్వాత ఈ సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం ఫ్రై చేస్తూ ఉంటుండగా కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో 2.5 కప్పులు వాటర్ని వేసుకుందామండి. మనం 2 కప్స్ సేమియాని తీసుకున్నాం కదండి, 2.5 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. వాటర్ వేసిన తర్వాత ఈ సేమియాని ఉడికించుకోవాలండి. సేమియా 70% ఉడికిన తర్వాత వాటర్ కూడా కొంచెం ఇంకిపోతుందండి. ఇలా సేమియా ఉడికిన తర్వాత దీనిలో మనం షుగర్ని వేసుకుందామండి. 1 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. షుగర్ని వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఈ షుగర్ అంతా పూర్తిగా కరిగిపోవాలి, అంతవరకు దీన్ని మనం కలుపుకోవాలండి. ఇలా మనం కలుపుతూ ఉంటుండగా షుగర్ అంతా పూర్తిగా కరిగిపోతుందండి. షుగర్ అంతా పూర్తిగా కరిగిపోయి దగ్గర పడేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో 1 స్పూను నెయ్యిని వేసుకుంటున్నానండి. వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకుందామండి. మనం ముందు వేసాం కాబట్టి సరిపోతుందండి. కావాలనుకుంటే నెయ్యిని వేసుకోండి, లేకుంటే అవాయిడ్ చేయండి. ఇలా కలిపిన తర్వాత దీనిలో కొంచెం ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి. మీకు ఫుడ్ కలరు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. నేను కలర్ఫుల్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ని వేసుకున్నాను. ఫుడ్ కలర్ వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చివరిగా దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకుందామండి. మనం ఏ స్వీట్లోకైనా ఇలాచి పౌడర్ని వేయకుండా చేయం కదండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలాచి పౌడర్ వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా సేమియా అంతా బాగా దగ్గర పడిన తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి దించేసుకుని వేడిగా ఉన్నప్పుడే మనం ఏదైనా ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను
గాజు బౌలు ఒకటి తీసుకున్నానండి, అలాగే స్టీల్ బౌల్ కూడా ఒకటి తీసుకున్నానండి. రెండిట్లో కూడా వేసుకుని చూపిస్తానండి. ఇలా తీసుకున్న ఈ బౌల్లో బటర్ పేపర్ని వేసుకుని వేడిగా ఉన్నటువంటి సేమియాని ఒక లేయర్లా వేసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఈ బౌల్స్కి నెయ్యిని అప్లై చేసి కూడా తీసుకోవచ్చండి. ఇలా సేమియాని ఒక లేయర్లా వేసిన తర్వాత ఆ పైన మనం ముందే ప్రిపేర్ చేసుకున్న కోవాని వేసుకుందామండి. కోవాని కూడా ఒక లేయర్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన మరికొంచెం సేమియాని వేసుకుందామండి. ఈ విధంగా వన్ బై వన్ వేసుకోవాలి. వేసుకుని గట్టితోటి గట్టిగా అద్ది పక్కన పెట్టుకోవాలండి. ఇలానే స్టీల్ బౌల్లోనూ కూడా మనం వన్ బై వన్ వేసుకుని తీసుకోవాలండి. ఇలా రెండిట్లోనూ స్వీట్ని వేసిన తర్వాత ఈ స్వీట్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ స్వీట్ చల్లారడానికి కనీసం ఒక అరగంట టైము పడుతుందండి. అరగంట అయిన తర్వాత చూద్దామండి, ఇక్కడ స్వీట్ చల్లగా అయిందండి. ఈ బౌల్ పైన ఒక ప్లేట్ని పెట్టుకుని ఆ తర్వాత బౌల్ని టర్న్ చేసుకుని తీసుకుంటే ఈజీగా ఈ స్వీట్ అనేది ఈ బౌల్ నుండి సెపరేట్ అవుతుందండి. ఇలా సెపరేట్ చేసుకుని మనం ముందు వేసుకున్న బటర్ పేపర్ని కూడా తీసుకుందామండి. తీసుకుని ఈ స్వీట్ని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకుని తీసుకోవడమేనండి. ఈ స్వీట్ కట్ చేసేటప్పుడు షార్ప్గా నైఫ్ని తీసుకుని కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుందండి. మనం సేమియా తోటి చేసాం కదండి, కట్ చేయడం కొంచెం కష్టం అవుతుందండి. షార్ప్గా నైఫ్ని తీసుకుని కట్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో స్వీట్ని కట్ చేసుకుని తీసుకోవడమేనండి. ఇలానే మన స్టీల్ బౌల్లో వేసిన స్వీట్ని కూడా సెపరేట్ చేసుకుని కట్ చేసుకుని తీసుకోవడమేనండి. అంతేనండి, టేస్టీగా ఎమ్మీగా ఉండే సేమియాతో స్వీట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.